ఐపోలవరం మండలం గుత్తినదేవి జీవేమవరం గ్రామాల నుండి మండల సిట్టిబలిజ నాయకులు కోపిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ పార్టీలో విసుగుచెంది సుమారు 60 మంది వైఎస్సార్సీపీ పార్టీని వదిలి ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొప్పిశెట్టి గణేష్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు వివరించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేచున్న దాట్ల సుబ్బరాజు ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీలకు పెద్దపీట వేస్తుందని అందుకే బీసీలకు రక్షణ చట్టం 50 సంవత్సరాలకే పెన్షన్ అలాగే పెన్షన్ నెలకు 4,000 పెంచిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో రెడ్డి వెంకటేశ్వరరావు, విత్తనాల నాగేశ్వరరావు, యనమదల సత్యనారాయణ, మట్టపర్తి అప్పారావు, మట్టపర్తి శ్రీను, మట్టపర్తి శ్రీనివాస్, విత్తనాల అంజీ, చప్పిడి భానుమూర్తి, వాసంశెట్టి కొండయ్య, రెడ్డి శ్రీనివాసరావు, దునబోయిన అబ్బులు, గుత్తుల మూర్తి, కడలి చంటి, కడలి వెంకటేశ్వరరావు, రెడ్డి భాను, కొప్పిశెట్టి రామకృష్ణ, గురజాపు రామకృష్ణ, చప్పిడి శ్రీను, గురజాపు శివశంకర్ నాయుడు, ధనబాబు, రెడ్డి సాయి, గుత్తుల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. సుమారు 2,000 కోట్లు మన నియోజకవర్గం తెస్తే ఎప్పుడు దానికి కూడా పూర్తి చేయకుండా ఆ డబ్బులన్నీ కూడా పాటు చేసేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేడు. 240 కోట్లు మన నియోజకవర్గం శాంక్షన్ చేసి శక్తిస్థాపన చేశాం. మరి మన ప్రభుత్వం పోవడం ఇప్పుడు కూడా మీకు ఇవ్వలేదు. మళ్లీ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి అందరూ కూడా మంచిగా ఇస్తాం. ఏదైతే అన్నారకాలం మరి చెప్పారు వంతెన నిర్మాణం ఆ వంతెన కూడా తప్పనిసరిగా.